ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికీ వెల్కమ్ అండి. సో ఈరోజు మనము 28వ అధ్యాయంలో 54వ శ్లోకం నుంచి చదువుదాము. సో ఓన్లీ 10 శ్లోకాస్ ఉన్నాయండి, ఈరోజు కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం ఈ చాప్టరు. సో ఇప్పటి వరకు కూడా పురంజనుడు వైదర్భిగా అవతరించిన తర్వాత తన భర్తకి సేవ చేస్తూ ఉన్నప్పుడు తన భర్తను కోల్పోయినటువంటి వైదర్భిని దగ్గరికి పరమాత్ముడు బ్రాహ్మణుని రూపంలో రావడం అనేది జరిగింది. సో బ్రాహ్మణుని రూపంలో వచ్చినటువంటి పరమాత్ముడు వైదర్భినితో మాట్లాడుతూ ఉన్నారు. సో మాట్లాడుతూ, నేను ఎవరినో గుర్తుపట్టావా, నేను నీకు పురాతన స్నేహితుడిని, సో కనీసంగా నన్ను మర్చిపోతే మర్చిపోయావు, నాతో ఉన్నటువంటి సంబంధం ఏదైతే ఉందో దాన్నైనా గుర్తుంచుకున్నావా, ఇంతకు ముందు ఎన్నోసార్లు నీకు సలహాలు కావాలి అన్నప్పుడు నన్ను అడిగావు, అదేనా గుర్తుందా అనేటువంటి విషయాన్ని అడగడం అనేది జరిగింది. సో ఇంకా 54వ శ్లోకం నుంచి పరమాత్ముడు ఏం మాట్లాడుతున్నారు ఇంకా వైదర్భుడి తోటి చూద్దామండి. హంసావహం చ త్వం చార్య సఖాయౌ మానసాయనౌ అభూతామంతరావౌకః సహస్రా పరివత్సరాన్. సత్యవతి మాత చదవండి. ఆర్య, నీవు నేను హంసల వంటి వారము, మానవ సరస్సు వంటి ఒకే హృదయమున మనము కలిసి జీవింతము. వేలాది సంవత్సరాలుగా మనం కలిసి జీవిస్తున్నప్పటికీ మన అసలు గృహము నుండి ఇంకనూ దూరంగానే ఉన్నాము. ఓకే, ఇక్కడ పరమాత్ముడు చెప్తున్నారు మనిద్దరం కలిసే జీవిస్తున్నాము. ఎప్పటి నుంచి అంట? వేలాది సంవత్సరాల నుంచి, లెక్కలేనన్ని సంవత్సరాల నుంచి కలిసే జీవిస్తూ ఉన్నాము. అంటే ఎన్నో యుగాలుగా, ఎన్నో సంవత్సరాలుగా భౌతిక లోకంలోనే ఉన్నారన్నమాట. పరమాత్మ ఎక్కడుంటారండి? ప్రతి జీవులను మన హృదయంలో ఉంటారు. ఇంకా కణ కణంలో ఉంటారు, మన శరీరం మొత్తంలో ఉంటారు. అంటే ఇంకా పరమాత్మ ఇంకా భౌతిక లోకంలో ఉంటారు, ఇంకా ఎక్కడ ఉంటారు? భౌతిక లోకం మొత్తం కూడా వ్యాపించి ఉన్నారు అని చెప్పారు పరమాత్మ, కదండి? ఆధ్యాత్మిక లోకంలో పరమాత్మ ఉంటారా? అంటే మొత్తం వ్యాపించి ఉంటాడు కదా మా ప్రభుజీ, భగవాన్ రూపమే ప్రభుజీ పరమాత్మ. మాతాజీ గోలోకంలో ఉంటారు, ప్రతి అణువులోని ఉంటారు ప్రభుజీ పరమాత్మ. ప్రతి దానిలోనూ ఉంటారు, తాగే నీటిలో అన్నిటిలోనూ ఉంటారు. నేను పరమాత్మ కాన్సెప్ట్ ఇంతకు ముందు నేను చాలా సార్లు చెప్పాను, చెప్పారు మర్చిపోయారా మాతాజీ అందరూ? ఏది శాశ్వతమైనది అశాశ్వతమైన పరమాత్మ ఓన్లీ భౌతిక లోకంలో ఉంటారు మాతాజీ, పరమాత్మ ఆధ్యాత్మిక లోకంలో ఉండరు. ఆధ్యాత్మిక లోకంలో ఉండేది భగవానుడు, చెప్పారా మాతాజీ? పరమాత్మ ఓన్లీ భౌతిక లోకంలో ఉంటారు. అంటే అంటే పరమాత్మ ఎప్పుడు వచ్చారండి? గర్భోదక సాయి విష్ణువు నుంచి ఈ యొక్క భౌతిక సృష్టి, ఈ భౌతిక సృష్టిలోకి గర్భోదక సాయి విష్ణువు వచ్చిన తర్వాత నాభి కమలం నుంచి బ్రహ్మదేవుడు రావడం జరిగింది. సో ఈ ఈ భగవంతుడు పరమాత్మ రూపంలో ఈ భౌతిక సృష్టిలోకి వచ్చారు, అది క్షీరోదక సాయిగా అని అనుకున్నాం. మరి అలాంటప్పుడు ఆధ్యాత్మిక లోకంలో ఎలా ఉంటారండి? క్షీరోదక సాయి రూపంలో వచ్చారు.
వచ్చారు. క్షీరోదక సాయి పరమాత్మ రూపంలో అందరి హృదయాలలో ఈ భౌతిక సృష్టిలో ఉన్నటువంటి ప్రతి అణువులో కణంలో పరమాత్మ రూపంలోకి అవతరించారు, ఎంటర్ అయ్యారు అనేటువంటి విషయం చెప్పుకున్నాం. మరి అలా చెప్పుకున్నప్పుడు పరమాత్మ భౌతిక లోకంలోనే ఉన్నట్లు కదా. వాసుదేవ సర్వమితి అన్న వాళ్ళు ఉంటారని సత్యవతి మంది, మీరు మళ్ళీ ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతారు. వాసుదేవ సర్వమితికి పరమాత్మకి తేడా సారి కాదు, మహాత్మది ప్రభుజీ, మహాత్మది అలా చెప్తారు. ఇదేమో క్షీరోద సాయి, ఇదేమో క్షీరోదక సాయి అని చెప్పబోతున్నారు ప్రభుజీ. క్షీరోదక సాయి భౌతిక లోకంలోకి ఎంటర్ అయ్యారు. అవును ప్రభుజీ, క్షీరదశాయి రూపాన భగవంతుడే పరమాత్ముడుగా ఎంటర్ అయ్యారు. అలాగే పరమాత్మ భగవంతుడు ఒకటి అని చెప్పలేదు కదా మాతాజీ మనము ఎక్కడ. లేదు ప్రభుజీ చెప్ప, కాబట్టి ఆత్మ కూడా భగవంతుడి నుంచే వచ్చింది, పరమాత్మ కూడా భగవంతుడి నుంచే వచ్చింది. అలా అని ఆత్మ భగవంతుడు అవుతుందా? కాదు. అలానే పరమాత్మ కూడా భగవంతుడు కాడు, భగవంతుడే పరమాత్మలా వచ్చారు. అంటే అచించి భేద, మీరు ఆగండి మాతాజీ ఒక్క నిమిషం, తర్వాత లాస్ట్ అడుగుదురు కానీ. నేను చెప్పింది అంత అయిపోయిన తర్వాత ఇంకా ఆ తర్వాత కూడా డౌట్ ఉంటే అప్పుడు అడగండి మాతాజీ. అయితే ఎప్పుడైతే భగవంతుడు పరమాత్మ రూపంలో అవతరించారో అది భౌతిక లోకంలో భౌతికంగా మనం ఉన్నటువంటి బద్ధజీవుల్ని ఉద్ధరించడం కోసం మనకి తోడుగా భగవంతుడు పరమాత్మ రూపంలో వచ్చారు. ఇక్కడ ఈ శ్లోకంలో అనంత సంవత్సరాలుగా అంటే వేల సంవత్సరాలుగా నేను నువ్వు కలిసి ఒకే హృదయంలో ఉన్నాము అనేటువంటి విషయం చెప్తున్నారు. అని అంటే వీళ్ళు ఎన్నో జన్మలు తీసుకున్నారు. ఇప్పుడు పురంజనుడు ఎన్నో జన్మలు తీసుకున్నాడు అంటే అన్ని వేల సంవత్సరాల నుంచి నేను నీతోనే ఉంటున్నాను అని అంటే దాని మీనింగ్ అన్ని వేల సంవత్సరాల నుంచి నువ్వు భౌతిక లోకంలోనే ఉన్నావు అని అర్థం. కానీ మనది ఈ లోకం కాదు, మన లోకం ఆధ్యాత్మిక లోకం. ఆధ్యాత్మిక లోకాన్ని వదిలేసి నేను నువ్వు ఇక్కడే ఉన్నాము అనేటువంటి విషయం చెప్తున్నారు ఇక్కడ పరమాత్ముడు. అంటే ఈ భౌతిక లోకంలో ఉన్నటువంటి జీవులందరూ ఇక్కడ ఉండడం వల్ల భగవంతుడు కూడా పరమాత్మ రూపంలో మనతో పాటు ఉండిపోవాల్సి వచ్చింది. ఎప్పుడైతే వీళ్ళందరినీ వాపస్ తీసుకెళ్ళిపోయారనుకోండి, ఇంకా అప్పుడు పరమాత్మ రూపంలో భగవంతుడు భౌతిక లోకంలో ఉండాల్సినటువంటి అవసరం లేదనమాట. ఓకే అమృత మాతాజీ, మీరు అడగండి ఇప్పుడు ప్రశ్న. మరి పరమాత్మ మనం చేసే పనులకు సాక్షిభూతంగా ఉంటారంటే ప్రభుజీ, మరి సాక్షిభూతంగా ఉన్నప్పుడు ఇక్కడ భౌతిక లోకంలోనే ఉంటే భౌతిక లోకంలో కూడా సాక్షి చెప్పాలి కదా. ఏం మాతాజీ, భౌతిక లోకంలోనే ఉంటే మరి ఇప్పుడు మనం చేసిన కర్మలకి సాక్షిభూతం కదా ప్రభుజీ ఇప్పుడు భగవానుడు. అయితే ఇప్పుడు మనం ఇక్కడ నుండి వెళ్ళిన తర్వాత మళ్ళీ పరమాత్మ ఇక్కడే ఉండిపోతే మనం సాక్ష్యం ఎవరు చెప్తారు ప్రభుజీ? అక్కడ సాక్ష్యం చెప్పాల్సిన అవసరం ఉంది మాతాజీ. మీరు అన్ని కర్మలు, మీరు ఏం కర్మలు చేశారు అక్కడ, మీరు ఇప్పుడు మీ ఇక్కడ కర్మఫలాలన్నీ అయిపోతేనే మీరు ఆధ్యాత్మిక లోకానికి వెళ్తారు. అంటే ఆధ్యాత్మిక లోకానికి వెళ్లకుండా వేరే లోకానికి వెళ్ళినప్పుడు సాక్షిభూతం, వేరే ఏ లోకమైనా భౌతిక లోకమే మాతాజీ. ఓకే ఓకే, ఏ లోకమైనా భౌతిక లోకమే, ఓన్లీ ఆధ్యాత్మిక లోక గోలోక బృందానం ఒకటి ఆధ్యాత్మిక లోకం. ఓకే సరే, ఇప్పుడు అర్థమైంది. ఓకే, సో మనం మన గృహం నుంచి దూరంగా ఉన్నాము అని చెప్తున్నాం. అంటే పరమాత్మ కూడా మనలాగానే దూరంగా ఉన్నారు ఆధ్యాత్మిక లోకం నుంచి. చదవండి మాతాజీ. జీవునికి భగవంతునికి అసలు గృహము ఆధ్యాత్మిక జగత్తే. అచ్చట వారి ఇరువురు ప్రశాంతంగా జీవింతులు. జీవుడు భగవత్ సేవలు నిలిచి ఉండరు కనుక ఆధ్యాత్మిక జగమున వారు ఆనందమయ జీవితం పంచుకునేదరు. కానీ ఎప్పుడైతే జీవుడు తానే భోగింపును కోరునో అప్పుడు భౌతిక జగత్తుకు పతనము చెందరు. అతడు అట్టి స్థితిని పొందినప్పుడు కూడా భగవంతుడు పరమాత్మ రూపంన అంటే సన్నిహిత మిత్రుడు అతనితో పాటు ఉండును. అయినను మరుపు కారణంన జీవుడు తనతో భగవానుడు పరమాత్మ రూపంన కూడి ఉన్నాడని ఎరుగజాలడు. ఈ ప్రకారం అతడు ప్రతి యుగమునందును బద్ధస్థితి అందే నిలిచి ఉండును. మిత్రుని వలె భగవంతుడు ఎల్లప్పుడూ అనుసరించుచున్నను. మరుపు కారణంన జీవుడు అతన్ని గుర్తింపజాలకును. సో మనది ద్వైత సిద్ధాంతం అండి, మనం ద్వైతవాదాన్ని నమ్ముతాం. కాబట్టి కాన్సెప్ట్ కొంచెం క్లియర్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆత్మ వేరు, పరమాత్మ వేరు, భగవానుడు వేరు. భగవానుడే పరమాత్మ రూపంలో ఈ భౌతిక సృష్టిలోకి వచ్చారు. అలా అని
పరమాత్మ భగవానుడు ఎవరు? అందుకనే ఇక్కడ చెప్తున్నారు చూడండి, భగవానుడు భౌతిక సృష్టిలోకి ఎంటర్ అయ్యారు పరమాత్మ రూపంలో అని. మనకి భగవద్గీతలో కూడా కృష్ణుడు ఏం చెప్తారండి, ఈ భౌతిక సృష్టి మొత్తం నా నుంచే వచ్చింది, కానీ నేను ఈ భౌతిక సృష్టిలో భాగం కాదు అనేటువంటి విషయాన్ని చెప్తారు. అది ఎలా అర్థం చేసుకుంటారు? భౌతిక సృష్టిలోకి పరమాత్మ రూపంలో వచ్చున్నారు కదా, మరి నేను ఈ భౌతిక సృష్టిలో భాగం కాదు అని ఎలా అంటారు? భౌతిక సృష్టిలో భాగం అని అంటే భౌతిక సృష్టిలో బంధింపబడిన వాడు అని అర్థం. ఈ భౌతిక సృష్టిలో బంధింపబడినటువంటి మనలా భగవంతుడు ఈ భౌతిక సృష్టిలో భాగం కాదు అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. పరమాత్మ రూపంలో ఒకవేళ ఎంటర్ అయ్యారు భగవానుడు అంటే తన కోసం రాలేదు, మన కోసం వచ్చారు. సో మనకి సహాయం చేయడం కోసం, మనల్ని ఈ భౌతిక సృష్టి నుంచి మళ్ళీ ఆయన ధామానికి తీసుకువెళ్ళడం కోసం వచ్చారు. ఒకవేళ నేనే భగవానుని, పరమాత్మ అన్న భగవంతుడు అన్న ఒకటే అన్నట్లయితే, మరి భగవంతుడు భౌతిక సృష్టి నా నుంచి వచ్చింది, భౌతిక సృష్టిలో నేను కూడా ఉన్నాను, నేను కూడా భౌతిక సృష్టిలో భాగమే అని ఉండేవాళ్ళు కదా, అలా అనలేదుగా మరి. కాబట్టి కొంచెం తత్వాన్ని క్లియర్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. సో పరమాత్మ వేరు, భగవానుడు వేరు, ఆత్మ వేరు, నిరాకార తత్వం వేరు, ఈ నాలుగు వేరు వేరు, అన్నీ భగవాను నుంచి వచ్చినాయి. ఆత్మ కూడా భగవంతుడి నుంచి వచ్చింది, పరమాత్మ కూడా భగవంతుడి నుంచి వచ్చింది, నిరాకార బ్రహ్మం కూడా భగవంతుడి నుంచి వచ్చింది, కానీ ఇవన్నీ భగవానుడు కాదు. మాయావాద సిద్ధాంతం ఏం చెప్తుంది, అంతా భగవంతుడి నుంచి వస్తే అంతా భగవానుడే అని అంటారు. ఆత్మ కూడా భగవంతుడే, పరమాత్మ కూడా భగవంతుడే, నిరాకార బ్రహ్మం కూడా భగవంతుడే, ఇది మాయావాద తత్వం. ఇలాంటి మాయావాద తత్వాన్ని మనం నమ్మం, అందుకనే మనం అచించా భేద భేదాతత్వం అంటాం. ఒక రకంగా చూస్తే ఒకటే, కానీ అవి ఒకటి కాదు అని చెప్పడమే అచించా భేద భేదాతత్వం అని అంటారు. అది చైతన్య మహాప్రభు మనకి వివరంగా తెలియజేశారు. భగవంతుడు మనము క్వాలిటీగా అంటే గుణాల పరంగా ఒకటి, కానీ పరిమాణ పరంగా ఒకటి కాదు అనేటువంటిది మనము అర్థం చేసుకున్నప్పుడు నిజమైనటువంటి భగవంతుడి యొక్క తత్వం అనేటువంటిది మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ శ్లోకంలో మనకి నేను నువ్వు ఈ భౌతిక లోకంలో సహజీవనం చేస్తూ ఉన్నాము కొన్ని వేల సంవత్సరాలుగా అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంటే ముక్తి అనేది వీళ్ళకి ఇంతవరకు రాలేదు, కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇలానే తిరుగుతూ ఉంటే ఇంకా మళ్ళీ ఇంకొక శరీరం తీసుకుంటే ఇంకొక శరీరంలో కూడా మళ్ళీ నువ్వు నేను కలిసే ఉంటాము అనేటువంటి విషయం ఇక్కడ పరమాత్మ ఆత్మతో పలుకుతుంది. ఆత్మతో, ఆత్మ ఇక్కడ ఎవరండి? నెక్స్ట్ 55. సత్వం విహాయ మాం బంధో, గతో గ్రామ్య మతిర్మహీం, విచరన్ పదమద్రాక్షీ, విచరన్ పదమద్రాక్షీ, కయాచిన్ నిర్మితం శ్రియా, కయాచిన్ నిర్మితం శ్రియా. హరే కృష్ణ. మిత్రమా, నీవు నా పాత మిత్రుడవే, నీవు నన్ను విడిచితివి కనుక కడు లౌకిక కడువైతివి. నన్ను రాంచక నీవు ఒకనొక స్త్రీ నిర్మితమైన ఈ భౌతిక జగత్తు నందంతటను నానా రూపంలో పరిభ్రమించుచున్నావు. సో నువ్వు నాకు పాత మిత్రుడు అంటే ఈ జన్మలోనే నువ్వు నాతో మిత్రుడు కాదు, ఇంతకు ముందు జన్మల్లో కూడా నువ్వు మిత్రుడివే. నువ్వు చేసినటువంటి అనేక లౌకికమైనటువంటి కర్మల వలన ఇప్పుడు నువ్వు స్త్రీ శరీర నిర్మితమైనటువంటి ఒక శరీరంలో, స్త్రీగా నిర్మితమైనటువంటి ఒక శరీరంలోకి ఇప్పుడు నువ్వు వచ్చావు అనేటువంటి విషయం చెప్తున్నావు. అంటే ఈ భౌతిక జగత్తులో అనేక రకాల రూపాలని ఈ ఆత్మ పొందుతూ ఉంటుంది, అనేక రకాల శరీరాలని ఈ ఆత్మ పొందుతూ ఉంటుంది, ఇప్పుడు నువ్వు పొందింది ఒక శరీరము అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు. చదవండి మాతాజీ. భాష్యము, జీవుడు పతనము చెందినప్పుడు భగవంతుని బాహ్యశక్తిచే నిర్మితమైనట్టి భౌతిక జగత్తునకు చేరును. ఆ బాహ్యశక్తియే ఇచ్చట ఒకనొక స్త్రీగా వర్ణించబడినది. ఈ భౌతిక జగత్తు మహతత్వముచే వసగబడి భౌతిక తత్వములచే నిర్మితమైనది. బాహ్యశక్తిచే నిర్మితమైన భౌతిక జగత్తే బద్ధజీవునకు నామమాత్ర గృహమగును. ఇక భౌతిక జగత్తులో బద్ధజీవుడు నానా విధములైన
నివాసములను లేదా రూపములను గ్రహించి చరించుచుండును. కొన్ని మార్లు ఉన్నత లోకములకు, కొన్ని మార్లు నీచలోకములకు, కొన్ని మార్లు ఉన్నత జీవ జాతుల యందు, కొన్ని మార్లు నీచ జీవజాతుల యందు అతడు ప్రయాణించును. ఈ ప్రకారం అతడు ఈ భౌతిక విశ్వమునందు అనంతకాలముగా పరిభ్రమించుచున్నాడు. దీనినే శ్రీ చైతన్య మహాప్రభు ఇట్లు వివరించిరి. బ్రహ్మాండ భ్రమితే కోణ భాగ్యవాన్ జీవ గురుకృష్ణ ప్రసాదే పాయ భక్తి లతా బీజ. చైతన్య చరితామృతం మధ్యలీల 19.151. జీవుడు పెక్కు జీవజాతుల్లో పరిభ్రమించుచుండును, కానీ ఎప్పుడైతే అతడు తిరిగి తన మిత్రుని కొనునో అప్పుడు అదృష్ట భాగుడగును. భగవద్ధామమును తిరిగి చేరుమని సకల జీవులకు స్వయముగా శ్రీకృష్ణ భగవానునే నిజమునకు ఉపదేశము చేయుచుండును. కొన్ని మార్లు ఆ దేవదేవుడు తన ప్రతినిధిని ఆ కార్యము పంపుచుండును. అంతటా ఆ ప్రతినిధి శ్రీకృష్ణుని సందేశమును ప్రచారము చేయుచు భగవద్ధామమునకు మరులుమని సకల జీవులకు తెలియజేయును. కానీ దురదృష్టవశాత్తు జీవుడు భౌతిక భోగము పట్ల ఎంత అనురక్తుడై ఉండుననగా శ్రీకృష్ణుని ఉపదేశమును గాని అతని ప్రతినిధి ఉపదేశమును గాని ఏమాత్రము పట్టించుకొనడు. అట్టి లౌకిక భావమే ఈ శ్లోకమునందు గ్రామ్యమతి ఇంద్రియ భోగము అని పేర్కొనబడినది. మహీం అనగా ఈ భౌతిక జగత్తునందు అని భావము. ఈ భౌతిక జగత్తునందు గల జీవులందరూ ఇంద్రియ భోగ వాంఛితులై ఉందురు. తత్ఫలితముగా వారు నానా యోనులలో చిక్కి భౌతిక క్లేశములు అనుభవించుచుందురు. హరే కృష్ణ ప్రభు. ఓకే, మనం ఈ భౌతిక లోకంలోకి ఎందుకు వచ్చాము అని అంటే భగవంతుడిని మర్చిపోయాం కాబట్టి. భౌతిక లోకంలోకి వచ్చిన తర్వాత మనం పరమాత్మను గుర్తు చేసుకోలేకపోతున్నాము, పరమాత్మను గుర్తుపట్టలేకపోతున్నాము, మన పక్కనే ఉన్నటువంటి పరమాత్మను మనం అర్థం చేసుకోలేకపోతున్నాం కాబట్టి మళ్ళీ మళ్ళీ ఈ భౌతిక లోకంలోనే జన్మలు తీసుకుంటున్నాము అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు. అంటే ఎప్పుడైతే నువ్వు పరమాత్మను చూడగలిగితావో, అంటే పరమాత్మను చూడగలగాలి అంటే అది ఎలా సాధ్యమవుతుంది? పరమాత్మను చూడగలగాలి ఆత్మ అని అంటే అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే ఈ భౌతికమైనటువంటి లౌకికమైనటువంటి సాంగత్యాలను వదిలేసేయాలి, శుద్ధభక్తుల సాంగత్యంలోకి రావాలి, మన కర్మల ద్వారా మనం శుద్ధి చేసుకోవాలి. ఎప్పుడైతే మనం పవిత్రమవుతామో అప్పుడు మన పక్కన ఉన్నటువంటి పరమాత్మ మనకు కనిపిస్తాడు. మనం లౌకిక భావంలోనే ఉన్నంతకాలం మన పక్కనే ఉన్నటువంటి పరమాత్మ మనకు కనిపించడు, మనకి వినిపించడు. కాబట్టి మనం పరమాత్మ వైపు ఎందుకు చూడలేకపోతున్నాము అనేటువంటిది మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. సో మనం లౌకికంగా ఉండిపోవడం వల్ల పరమాత్మ యొక్క ఇన్స్ట్రక్షన్స్ మనం తెలుసుకోలేకపోతున్నాము. అయితే ఈ భౌతిక జగత్తులో జీవులందరూ కూడా ఇలా ఎందుకుంటున్నారు, ఇలా పరమాత్మను తెలుసుకోలేకపోవడానికి కారణం ఏమిటి అంటే వాళ్ళు ఉన్నటువంటి ఇంద్రియ భోగం అనేటువంటిది కారణము అని చెప్తున్నారు. అలా ఉండడం వలన మనం అనేక రకాల జీవజాతుల్లోకి నశించిపోతూ ఉన్నాం. ఉత్తమ జీవి నుంచి నీచమైనటువంటి జీవి వరకు కూడా అనేక రకాల శరీరాలను పొందుతూ మనం ఈ భౌతిక లోకంలోనే అనేక సంవత్సరాల పాటు ఉండిపోతూ ఉన్నాం అన్నమాట. సో ఇలా జీవజాతుల్లో శరీరాలను మారుస్తూ ఉండిపోవడాన్ని మనకి చైతన్య మహాప్రభు చైతన్య చరితామృతలో మధ్యలీలలో మనకి తెలియజేశారన్నమాట. పెక్కు జీవజాతుల్లో పరిభ్రమిస్తూ ఉన్నాం మనము. ఎప్పుడైతే మనం మన మిత్రుడు పాత మిత్రుడైనటువంటి పరమాత్మని కనుక తెలుసుకోగలుగుతామో అప్పుడు మనం అదృష్టవంతులు అయినట్లు, అప్పుడు మనము భగవద్ధామానికి మన సొంత ఇంటికి మనము వెళ్ళడానికి రెడీ అయినట్లు అని చెప్తున్నారు. పంచారామం నవద్వారం ఏకపాలం త్రికోష్టకం షట్కులం పంచ విపణం పంచ ప్రకృతి స్త్రీధనం. రామకృష్ణ ప్రభు చదవండి. హరే కృష్ణ. ఆ పురమున భౌతిక దేహము 5 ఉపవనములు, 9 ద్వారములు, 1 పాలకుడు, 3 గృహములు, 6 కుటుంబములు, 5 అంగళ్ళు, 5 భౌతిక తత్వములు కలవు. ఇంటి యజమానురాలకు ఒక స్త్రీ కూడా అందుకలదు. సో ఎవరండి ఇంటి యజమానురాలు?
ఇల్లు భౌతిక దేహం ప్రభుజీ. ఏ ఇల్లు గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ? భౌతిక దేహం ప్రభుజీ. భౌతిక దేహం ప్రభుజీ. సో భౌతిక దేహంలో ఇంటి యజమానురాలు కూడా ఉందంట. ఎవరు? ఆత్మకి భార్య ఎవరు? ఆత్మ. ఆత్మకి భార్య ఎవరు? బుద్ధి ప్రభుజీ. బుద్ధి. సో ఇవన్నీ కూడా అందులో ఉన్నాయి. అంటే ఇవన్నీ నవద్వారాల గురించి చెప్పారు. ఇంతకు ముందు పురంజనుడు స్టోరీ చదువుకున్నప్పుడు మనకి మొత్తం భౌతిక శరీరాన్ని ఏ అయితే వర్ణన చేశారో వాటన్నిటితో కూడుకున్నటువంటి ఒక పురంలో నువ్వు ఉండిపోతున్నావు అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు. పంచేంద్రియార్థ ఆరామ. వారహ ప్రాణ నవ ప్రభో. తేజో అబ్నాని కోష్ఠాని. కులం ఇంద్రియ సంగ్రహ. హరే కృష్ణ ప్రభు. మిత్రమా, ఐదు ఉపమానములు పంచేంద్రియార్థములు మిత్రమా ఐదు ఉపవనములు పంచేంద్రియార్థములు పాలకుడు నవద్వారముల ద్వారా ప్రయాణించు ప్రాణవాయువు మూడు గృహములు ప్రధాన తత్వములైన అగ్ని జ్వాలము భూమి ఎనులవి పంచేంద్రియములు మరియు మనస్సు కలిసి ఆరు కుటుంబములై ఉన్నవి. హరే కృష్ణ ప్రభుజీ, భాష్యం చదవమంటారా? హరే కృష్ణ. భాష్యము రూపము రసము గంధము శబ్దము స్పర్శ ఎనడి ఐదు జ్ఞానేంద్రియములు తొమ్మిది ద్వారములు ద్వారా అనగా రెండు కన్నులు రెండు కరణములు ఒక నోరు రెండు నాసిక రంధ్రములు పాయువు ఉపాసము ద్వారా పనిచేయును. ఈ తొమ్మిది రంధ్రములు పురద్వారములతో పోషబడినవి. ప్రధాన తత్వములు భూమి జ్వలము అగ్ని కాగా ప్రధాన కర్త మనస్సు అస్థి మనస్సు బుద్ధితో నియంత్రింపబడును. హరే కృష్ణ ప్రభు. ఓకే. సో ఇంతకు ముందు శ్లోకంలో ఆ పురముకి సంబంధించినటువంటి భౌతిక దేహానికి సంబంధించినటువంటి ఏవేవైతే ఉన్నాయో ఉపవనములు తొమ్మిది ద్వారాలు పాలకుడు మూడు గృహాలు ఆరు కుటుంబాలు ఐదు అంగళ్ళు ఐదు భౌతిక తత్వాలు ఏవైతే ఉన్నాయని చెప్పారో వాటన్నిటికీ గురించి వివరణ ఈ శ్లోకం తర్వాత నుంచి ఇస్తున్నారు. ఐదు ఉపమానాలు అంటే పంచేంద్రియార్థాలు పంచ ఇంద్రియార్థాల గురించి మాట్లాడుతున్నారు. అంటే ఐదు ఇంద్రియాలతోటి మనం ఇష్టపడేటువంటి ఇంద్రియార్థాలు. పాలకుడు అంటే నవద్వారముల ద్వారా ప్రయాణించేటువంటి ప్రాణవాయువు అనమాట. ఇంతకు ముందు కూడా మనం చెప్పినాం పురంజనుడి శరీరాన్ని వదిలేసేటప్పుడు పురంజనుడి యొక్క శరీరంలో ఉన్నటువంటి పాలకుడు ఎవరు అని అంటే ఐదు తలలు కలిగినటువంటి ఒక ఏదైతే పాము ఉంటుందో ఆయన ఈ యొక్క శరీరాన్ని పాలిస్తున్నారు అనేటువంటి విషయం చూసాము. అంటే అదేంటండి పంచ ప్రాణవాయువులు అనమాట. సో ఈ ప్రాణవాయువులు ఏమంటారండి శరీరానికి పాలకుడు అని అంటారనమాట. అవి ఎలా ప్రయాణిస్తాయి మన శరీరంలోకి? నవద్వారాల ద్వారా ప్రయాణిస్తాయి. అందుకని నవద్వారాలు అనేటువంటివి ద్వారములు అంటే నవరంధ్రాలు అనేటువంటివి ద్వారాలు అనమాట ఈ శరీరానికి. ఇక మూడు గృహములు ప్రధాన తత్వములైనటువంటి అగ్ని వాయువు భూమి అనేటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవి మూడు గృహములు అని చెప్తున్నారు. అంటే మూడు ఇళ్ళు అనమాట. మనలో ఉన్నటువంటి అగ్ని జలము భూమి. ఇక ఐదు ఇంద్రియములతో పాటు మనస్సు ఏదైతే ఉందో ఈ ఆరు ఇంద్రియాలు అంటే ఆరవ ఇంద్రియం ఏమిటి అని అంటే మనస్సు అనమాట. మనకు మామూలుగా అయితే ఐదు ఇంద్రియాలు ఉంటాయి, ఆరవ ఇంద్రియం ఏమిటి అని అంటే అది మనస్సు. సో ఈ మనస్సు ఐదు ఇంద్రియాలు కలిసి ఆరు కుటుంబాలు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. సో ఈ ఐదు పంచేంద్రియాల ద్వారా ఈ ఐదు పంచ ఇంద్రియార్థాల గురించి ఇక్కడ చెప్పారు. రూపము రసము గంధము శబ్దము స్పర్శ అనేటువంటివి ఐదు జ్ఞాన ఇంద్రియార్థాలు ఇంద్రియములు. తొమ్మిది రంధ్రముల ద్వారా అనగా రెండు కన్నులు రెండు కర్ణములు ఒక నోరు రెండు నాసిక రంధ్రములు ఒక పాయువు ఒక ఉపస్థము ద్వారా పనిచేస్తాయి అనేటువంటి విషయం చెప్తున్నారు. ఈ తొమ్మిది రంధ్రాలను కూడా పురద్వారాలతో పోలుస్తారు అన్నమాట.
విపణస్తు క్రియాశక్తి భూత ప్రకృతిరవ్యయా శక్త్యాధీశః పుమాంస్తస్త్ర ప్రవిష్టో నావ బుధ్యతే ఐదు కర్మేంద్రియాలే ఐదు అంగళ్ళు నిత్యమైనటువంటి ఐదు తత్వముల సమిష్ట శక్తిచే అవి పనిచేయును. ఈ కర్మలన్నింటి వెనుక ఆత్మ కలదు. అట్టి ఆత్మ పురుషుడు నిజముగా భోక్త అయినను అతడి ఇప్పుడు దేహం అనేడు పురమునందు దాగి ఉన్నందున జ్ఞానరహితుడై ఉన్నాడు. ఎప్పుడైనా ఈ ఆత్మ భౌతిక శరీరాన్ని పొందినప్పుడు జ్ఞానం కోల్పోతుంది. ఇక్కడ జ్ఞానం అంటే ఏంటి? జ్ఞానరహితుడు అవడం అంటే ఏంటి? సో నేను ఈ భౌతిక శరీరము అనుకోవటం ఏదైతే ఉందో అది అజ్ఞానం. ఆత్మ ఆధ్యాత్మికము, నేను ఆధ్యాత్మికమైన వాడిని, నాకు ఈ శరీరంతో ఏమీ సంబంధం లేదు, ఈ శరీరం ద్వారా నేను కోరుకున్నటువంటి కోరికలు తీర్చుకోవడానికి ఉపయోగించుకునేటువంటి ఒక పరికరం మాత్రమే అనేటువంటి జ్ఞానం లేకుండా నేను కూడా ఈ శరీరంతో సమానము, నేను ఈ శరీరమే అనుకునేటువంటి భావన ఏదైతే ఉంటుందో, నేను యాక్చువల్గా భగవంతుడి యొక్క అంశని, నేను భగవంతుడికి సేవ చేసేటువంటి భగవంతుడి యొక్క అంశని అనేటువంటి విషయాన్ని ఎప్పుడైతే మర్చిపోతామో అప్పుడు మనం అజ్ఞానంలో ఉన్నట్టు. సో ఎప్పుడు వస్తుంది అజ్ఞానము అని అంటే భౌతిక సాంగత్యం వల్ల వస్తుంది. అంటే భౌతిక శరీరంలోకి మనం ఎప్పుడైతే ఎంటర్ అవుతామో అప్పుడు మనకి అజ్ఞానం వస్తుంది. ఆ విషయాన్ని మనకి ఇక్కడ పరమాత్ముడు చెప్తున్నాడు, మొత్తం వివరిస్తున్నాడు ఆయనకి. సో మొత్తం చెప్తే తప్ప పరమాత్మ ఎక్కడున్నాడు, పరమాత్మ ఎవరు అనేటువంటిది గుర్తురాదు అని చెప్పేసి ఆయన మొత్తం శరీరం ఇలా ఉంది, శరీరంలో నవరంధ్రాలు ఉన్నాయి, వాటి ద్వారా ఏ విధంగా పనిచేస్తాయి, అందులో నువ్వు వచ్చావు, నీతో పాటు ఈ యొక్క నువ్వు యాక్చువల్గా భోక్తవి, ఈ శరీరం ద్వారా భోగించేటువంటి భోక్తవి నువ్వు, నువ్వే నిజమైనటువంటి ఈ శరీరానికి పురుషుడు లాంటి వాడివి. ఇక్కడ పురుషుడు అంటే భోక్త అని అర్థం అనమాట. సో ఈ కర్మలన్నిటికీ అంటే ఈ ఇంద్రియాలతో చేసే కర్మలైతేయే, మనసుతో చేసేటువంటి ఆలోచనలైతేయే, మనం చేస్తున్నటువంటి ప్రతి కర్మకి కనుక వెనకాల ఉన్నటువంటి మూల కారణం ఏమిటి అని అంటే ఆత్మ అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. అయితే ఈ ఆత్మ ఎందుకు ఇలా ఈ కర్మల్లో నియుక్తమైంది అని అంటే జ్ఞానరహితం అవడం వల్ల నియుక్తమైపోయింది అని చెప్తున్నారు. చదవండి మాతాజీ. భాష్యం, జీవుడు పంచభూతముల అంటే భూమి జలము అగ్ని వాయువు ఆకాశము సహాయం చే భౌతిక సృష్టి యందు ప్రవేశించును. ఆ విధముగా అతని దేహము తయారగుచుండును. జీవుడు అంతరము నుండి పనిచేయుచున్నను అవిజ్ఞతుడే. అతడు భౌతిక జగమునందు ప్రవేశించినప్పుడు ప్రకృతి చే మోహితుడగును, కనుక దాగి ఉన్నట్లుగా గోచరించును. అజ్ఞాన వశమున అంటే నావబుద్ధ్యతే వలన అతనికి దేహాత్మ భావన ప్రబలముగా నుండును. బుద్ధి అంటే వివేకము అనేది శ్రీవాచకముగా వర్ణింపబడును. కానీ సమస్త కర్మలలో తనకు గల ప్రాబల్యం వలన ఆమె ఈ శ్లోకమున అధీశ అని వర్ణింపబడిను. జీవుడు అగ్ని జలము ధాన్యం ధ్యానం వలన జీవించును. ఈ మూడింటి కలయిక చేతనే దేహము పోషింపబడును. అందువలనే దేహము ప్రకృతి అనబడును. ఈ విధముగా తత్వములన్నీ కలిసి క్రమముగా మాంసము ఎముకలు రక్తము వంటి ఏర్పడును. అవియే వివిధ గృహములుగా గోచరించును. పచనమైన ఆహారము మూడు భాగములుగా విభజింపబడినని వేదములందు తెలుపబడినది. ఘన పదార్థ భాగము మలముగా నగును. సగము ద్రవముగా నున్నది మాంసముగా మార్పు చెందును. ద్రవ పదార్థము పసుపుగా మారి తిరిగి మూడు భాగములుగా విభజితమగును. వానిలో ఒక భాగం మాత్రమే అదే విధముగా అగ్నిమయ భాగము మూడింటిగా విభజింపబడిన దానిలో ఒక భాగమే ఎముకలు. పంచభూతములలో అగ్ని జలము ధ్యానం ధాన్యము అనేవి అతి ముఖ్యమైనవి. తడిచిన శ్లోకమున ఈ మూడు తత్వములే పేర్కొనబడినవి గాని ఆకాశము వాయువు పేర్కొనబడలేదు. ఈ విషయమంతయు భగవద్గీత 13.20 యందు ఇట్లు వివరింపబడినది. ప్రకృతి పురుషం చైవ విద్యానాది విభావపి
వికారాంచ గుణచ్చేవ విద్ధి ప్రకృతి సంభవాన్. జీవులు మరియు భౌతిక ప్రకృతి రెండును అనాది అని తెలుసుకునవలెను. వాని అందరి పరివర్తనములు మరియు భౌతిక గుణములన్నవి భౌతిక ప్రకృతి నుండి ఉద్భవించినవి. ప్రకృతి మరియు పురుషుడు శాశ్వతమైన వారు. వారి ఇరువురి సంపర్కము వనగూడినప్పుడు వివిధ కార్యములు రూపములు సంభవించును. వాటన్నిటినీ త్రిగుణ ఫలములని భావింపవలెను. హరే కృష్ణ. ఓకే, సో ఇక్కడ మనకి 13వ అధ్యాయంలో వస్తుంది ప్రకృతి పురుషుడు చైతన్యము అనేటువంటిది ఆ అధ్యాయం పేరు. సో నెక్స్ట్ రాబోయే అధ్యాయాల్లో మనం భగవద్గీత చదువుకుంటున్నాం కదండి మార్నింగ్, ఇప్పుడు 11వ అధ్యాయంలో ఉన్నాము. 13వ అధ్యాయానికి వెళ్ళినప్పుడు ఇంకా తత్వం గురించి బాగా తెలుస్తుంది, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది 13వ అధ్యాయం మొత్తం కూడా. అంటే భక్తి యోగం 12వ అధ్యాయంతో కంప్లీట్ చేస్తారు, జ్ఞానయోగం స్టార్ట్ చేస్తారు. సో జ్ఞానయోగం స్టార్ట్ చేసినప్పుడు ఈ భౌతిక తత్వాల గురించి కూడా మనకి అక్కడ అర్థమవుతుంది అన్నమాట. ఈ పంచభూతాల్లో ఇంతకు ముందు ఆకాశం గురించి లేకపోతే వాయువు గురించి తెలియచేయలేదు కదండి. ఇంతకుముందు దాంట్లో అగ్ని జలము భూమి గురించి మాత్రమే తెలియజేయడం అనేది జరిగింది. అయితే మనకు అక్కడ చూసినప్పుడు మనకి ఏమర్థమవుతుంది అని అంటే ఏ తత్వం నుంచి ఏ తత్వం వచ్చింది, అంటే ఈ పంచభూతాల్లో కూడా పంచతత్వాల్లో కూడా ఏ విధంగా ఏ తత్వం నుంచి ఏ తత్వం వచ్చింది అనేటువంటి విషయం మనకి అందులో క్లియర్గా అర్థమవుతుంది అనమాట. అయితే మనం ఈ భౌతిక సంపర్కం వల్ల ప్రకృతి, ఈ ప్రకృతి ఏంటండి స్త్రీ, భగవంతుడి యొక్క బాహ్య శక్తి ఏదైతే ఉందో అది ఈ భౌతిక ప్రకృతి. ఈ భౌతిక ప్రకృతిలోకి రావడం వల్ల అంటే మనము మోహంలో ఉన్నాము అనేటువంటి విషయం చెప్తున్నారు. సో ఏమిటి ఆ మోహము అని అంటే మనము దేహములో ఉండి మన యొక్క నిజస్వరూపాన్ని మర్చిపోవడం ఏదైతే ఉందో అది మోహము. దేహాత్మ భావన ఏదైతే ఉందో అది మోహము. సో అలా మనం దేహాత్మ భావనలో ఉండిపోవడం వల్ల మన బుద్ధి నశించిపోయింది. బుద్ధిని ఇక్కడ స్త్రీవాచకంగా చెప్తున్నారు. ఇంతకుముందు కూడా మనకి పురంజనుడి గురించి చెప్పినప్పుడు కూడా పురంజనుడి యొక్క భార్య అది బుద్ధి అనమాట. సో అందుకని దాన్ని స్త్రీవాచకంగా చెప్తున్నారు అనమాట. అయితే స్త్రీవాచకమైనటువంటి బుద్ధి మామూలుగా అయితే ఆత్మ యొక్క ఆధీనంలో ఉండాలి, కానీ స్త్రీ డామినేట్ చేసింది అనుకోండి, కుటుంబంలో స్త్రీ డామినేట్ చేసింది అనుకోండి, అప్పుడు భర్త భార్య మాట వింటూ ఉండిపోయారనుకోండి, అప్పుడు ఏమవుతుందండి కుటుంబం సజావుగా సాగదు. సో అలాంటి కుటుంబాలు సుఖవంతంగా ఎక్కడా ఉండవు. కాబట్టి స్త్రీ అనేటువంటిది స్త్రీవాచకమైనటువంటి బుద్ధి పురుషవాచకమైనటువంటి ఆత్మ యొక్క ఆధీనంలో ఉన్నప్పుడు మాత్రమే ఆత్మ సరి అయినటువంటి డైరెక్షన్లోకి పోతుంది. ఉన్నత లోకాలకి దాటి ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళాలి అని అంటే ఆత్మ ముందు ఈ యొక్క సూక్ష్మ శరీరం ఏదైతే ఉందో మన శరీరంలో, మన ఈ భౌతిక శరీరంలో సూక్ష్మ శరీరం ఏదైతే ఉందో అంటే ఈ సూక్ష్మ శరీరంతో బంధింపబడి ఉంది ఇప్పుడు ఆత్మ. ఎందుకంటే సూక్ష్మ శరీరంలోనే ఉన్నాయి భౌతిక కల్మషాలన్నీ. ఈ భౌతిక కల్మషాలు పోవాలి అని అంటే ఆత్మ తన స్థితిని తెలుసుకోవాలి, ఆత్మ కంట్రోల్లోకి ఈ సూక్ష్మ అంశాలు రావాలి. అలా వచ్చినప్పుడు అప్పుడు ఆత్మ లిబరేట్ అవుతుంది. సో అలా కాకపోతే ఈ భౌతిక లోకంలోనే ఉండిపోతుంది, ఈ దేహంలోనే ఉండిపోతుంది. అంటే కంట్రోలు ఆత్మకు ఉండాలి, అంతేకాని బుద్ధితోటి, బుద్ధి మనసుతోటి, మనసు ఇంద్రియాలతోటి కంట్రోల్ చేయబడుతూ వచ్చాయనుకోండి అప్పుడు ఇక్కడే పతనం చెందిపోయి ఉండిపోదాం అన్నమాట. ఓకే, సో ఇవన్నీ కూడా ఈ తత్వాలన్నీ కూడా ఎలా వచ్చాయి అనేటువంటిది మనకి 3వ స్కందంలో కూడా వస్తుందండి. అవన్నీ కూడా ఈ త్రిగుణాల యొక్క సంపర్కం వల్ల రావడం అనేది జరిగిందనమాట. సో చూడండి, ఈ ఆత్మ ఈ భౌతిక ఆచ్ఛాదనాలన్నింటినీ దాటి ఆధ్యాత్మిక లోకానికి పోవాలి అని అంటే ఒక ప్రత్యేకమైనటువంటి సాధన అనేటువంటిది అవసరం. ఈ ఆత్మని శుద్ధి చేసుకోవడం అనేటువంటిది అవసరం. చూడండి, ఒక జైల్లో పెట్టినటువంటి ఒక వ్యక్తి జైలు నుంచి బయటికి రాకుండా ఉండడం కోసం ఎన్ని గేట్లు పెడతారండి, ఎన్ని గోడలు ఉంటాయండి? ఒక ఒక గేట్లో నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత, ఒక ప్రహరీ గోడలో నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకొక ప్రహరీ గోడ ఉంటుంది, ఇంకొక ప్రహరీ గోడ నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకొక ప్రహరీ గోడ ఉంటుంది. అట్లా ఒక్కొక్క జైలు యొక్క కండిషన్ని బట్టి ఆ క్రిమినల్ యొక్క ఎంత ఘోరమైనటువంటి తప్పు చేశాడు అనే దాన్ని బట్టి వాళ్ళకి జైళ్లు కూడా నిర్ణయిస్తారు. నువ్వు వెళ్ళి అండమాన్ జైల్లో ఉండు, లేకపోతే నువ్వు వెళ్ళి ఈ జైల్లో ఉండు, నువ్వు వెళ్ళి ఆ జైల్లో ఉండు అని చెప్పేసి శిక్ష విధిస్తారు. ఎందుకు? ఎందుకంటే నువ్వు ఎంత ఘోరమైనటువంటి తప్పులు చేసావో ఆ తప్పులకి అనుగుణంగా నీకు విధించేటువంటి శిక్ష, ఆ శిక్ష కూడా ఏ జైల్లో విధింపబడాలి అనేటువంటిది నిర్ణయిస్తారు. అంటే మనము అక్కడ ఉంటే తప్పించుకొని బయటికి రాలేము,
అట్లనే ఈ భౌతిక లోకం కూడా జైలు లాంటిది. ఈ భౌతిక లోకంలో కూడా ఆధ్యాత్మిక లోకానికి భౌతిక లోకానికి మధ్య అనేక ఆచ్ఛాదనలు ఉన్నాయి. ఒక్కొక్క లేయరు ఇంతకు ముందు లేయర్ కంటే కూడా 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అట్లా అనేక లేయర్స్ ఉంటాయి. ఈ పంచభూతాల లేయర్స్ ఉంటాయి పైన. బ్రహ్మలోకం తర్వాత ఇంకా పంచభూతాల లేయర్స్ ఉంటాయి. పంచభూతాల లేయర్స్ పైన అంటే ఒక్కొక్క పంచభూతం లేయర్ కూడా దాని ముందు ఉన్నటువంటి లేయర్ కంటే 10 రెట్లు పెంచుగా ఉంటుంది. ఒక లేయరే ఎంత ఉంది అని చెప్పడం అనేది కష్టం అన్నమాట. అన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఒక్కొక్క లేయర్. ఆ లేయర్ దాటుకొని పోవాలి, పంచభూతాల లేయర్స్ అన్ని దాటుకొని పోవాలి. ఆ తర్వాత మహతత్వం. సో మహతత్వం తర్వాత ప్రధానం. ప్రధానంలోకి వెళ్ళామంటే వైకుంఠ లోకాలకి వెళ్ళిపోయినట్టే. సో కానీ అక్కడ దాకా వెళ్ళాలి అని అంటే అనేక సాధనలు అవసరం. ఏదో నేను ఏదో చేసేస్తున్నాను, నేను వెళ్ళిపోతాను అనుకుంటే చాలా కష్టం అండి, అది సాధ్యమయ్యేది కాదు. కాబట్టి పరంపరలో ఇవ్వబడినటువంటి విధి నియమాలని పాటిస్తూ గురువుని కనుక పూర్తిగా నమ్మి గురువుకి సేవ చేస్తూ కనుక మనం ఉంటే కనుక మనం ఈ ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క భౌతిక మాయ నుంచి బయటపడాలి అని అంటే ముందు మనతో ఉన్నటువంటి పరమాత్మని మనం గమనించాలి. హరే కృష్ణ. బ్యాక్గ్రౌండ్ నాయిస్ వచ్చేవాళ్ళు మ్యూట్ చేయండి. తస్మిన్ స్వం రామయా స్పృష్టో రమమాణో శ్రుత స్మృతి తత్సంగాది దృశీం ప్రాప్తో దశాం పాపీయసీం ప్రభో. హరే కృష్ణ ప్రభు. సఖ, అట్టి దేహమున నీవు లౌకిక కోరికల నడి స్త్రీతో పాటుగా ప్రవేశించినప్పుడు ఇంద్రియ భోగమునందు అమితానురక్తులు వగుదువు. ఈ కారణం చేతనే నీవు నీ ఆధ్యాత్మిక జీవితమును మరచితివి. భౌతిక భావనల కారణమునే నీకు నానా విధముల కష్టములు కలుగుచున్నవి. భాష్యం, మనిషి లౌకిక తత్వములో మునిగినప్పుడు ఆధ్యాత్మికతను గూర్చి వినటి సామర్థ్యం కలిగి ఉండడు. ఆధ్యాత్మిక స్థితిని గూర్చిన విస్తృతి అతనిని భౌతిక అస్తిత్వమున మరింత చిక్కుపడినట్లు కావించును. పాప జీవన ఫలితమే అది. వివిధ పాపముల కారణములని భౌతిక తత్వములను కూడిన పలు దేహములు తయారగుచున్నవి. పురంజనుడు తన పాపకర్మ ఫలం వలనే స్త్రీదేహమును అనగా వైదర్భిని బడసెను. అట్టి దేహము నీచ జన్మయ్యని స్త్రీయో వైశ్య సదా శూద్ర భగవద్గీత ఎందు స్పష్టముగా పలికినది. ఆ రీతి నీచ జన్మను బడిసిన వాడైనను దేవాది దేవుడకు శ్రీకృష్ణుని ఆశ్రయించినచో పరిపూర్ణ స్థితికి ఉద్ధరింపబడును. ఆధ్యాత్మిక బుద్ధి నశించినప్పుడే మనిషి నీచ జన్మలను పొందును. హరే కృష్ణ ప్రభు. ఓకే, ఇక్కడ నీచ జన్మ అంటే దాన్ని మనం తప్పుగా అర్థం చేసుకోవద్దండి. నీచ జన్మ అంటే ఆధ్యాత్మిక జీవనాన్ని సాగించటానికి అనువు కానటువంటి జన్మ అని అర్థం. అంటే ఇప్పుడు మనకి స్త్రీ జన్మలో ఉంటే ఆధ్యాత్మిక సాధన అనేటువంటిది కొంచెం కష్టతరమైనటువంటి విషయం పురుష జన్మ కంటే. అందుకనే ఒక మెట్టు దిగినట్టు అనమాట స్త్రీ జన్మను పొందడం. ఎందుకంటే కండిషన్స్ ఉంటాయి. చాలామంది పురుషులు స్త్రీలని ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళడానికి అడ్డపడతారు. అదే పురుషుడు కనుక ఆధ్యాత్మిక సాధన చేయాలి అనుకుంటే స్త్రీ అడ్డపడదు. కాబట్టి చాలామంది ఇళ్లలో చూడండి, స్త్రీ భక్తురాలు అయినా కానీ వాళ్ళింట్లో పురుషులు అంగీకరించకపోవచ్చు. నీవు ఇలా సాధన చేయాలి అని అంటే నేను ఒప్పుకోను, నువ్వు అది తినకూడదంటే నేను ఒప్పుకోను, అది అలానే నువ్వు ఉండాలి అని అంటే నేను ఒప్పుకోను, ఇలా కొన్ని కండిషన్స్ పెడతారు పురుషులు. కానీ స్త్రీకి అప్పుడు ఏమవుతుంది, కంపల్షన్ అయిపోతుంది. తనకి చెయ్యాలి అనే కోరిక ఉన్నా, భగవంతుడి మీద తనకి భగవంతుడిని పొందాలి అనే కోరిక ఉన్నా, భగవంతుని నామం తీసుకోవాలి అనే కోరిక ఉన్నా, కొన్ని కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యుల్ని తృప్తిపరచడం కోసం, భర్తకి బాధ కలిగించకుండా ఉండడం కోసం తన కోరికను కూడా అణుచుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. సో అది స్త్రీకి ఉన్నటువంటి లిమిటేషన్, భక్తిలో ముందుకు పోలేకపోవడానికి స్త్రీకి ఉన్నటువంటి లిమిటేషన్. అందుకనే పురుష జన్మ కనుక పొందితే నీకు ఫ్రీడమ్ ఉంటుంది. పురుష జన్మ పొందితే నువ్వు సాధనలో ముందుకు వెళ్తూ ఉంటే నిన్ను కూడా నీ భార్య ఫాలో అవుతుంది. కానీ అది స్త్రీకి అలా ఉండదు. స్త్రీ కనుక భక్తి చేస్తుంటే
పురుషుడు ఫాలో అవడం అనేటువంటి కండిషన్స్ చాలా తక్కువ సందర్భాలు. అదే పురుషుడు కనుక భక్తి చేస్తూ ఉంటే ఆ ఇంట్లో స్త్రీ కూడా భక్తి చేయటం అనేటువంటిది చాలా సాధారణం. కాబట్టి నువ్వు ఇంతకు ముందు చేసినటువంటి కర్మల వలన ఇప్పుడు నువ్వు స్త్రీ శరీరాన్ని పొందావు. అయితే స్త్రీ శరీరం నుంచి మళ్ళీ ఉద్ధరింపబడాలి మనిషి, అప్పుడు ముక్తి పదంలోకి వెళ్తాడు. దాన్ని ప్రవృత్తి మార్గం అనడం. ఇంతకుముందు మనం ప్రవృత్తి మార్గం గురించి చెప్పుకున్నాం. ప్రవృత్తి మార్గంలో ముక్తిని పొందాలి అనంటే ఒక్కొక్క జన్మ ఉద్ధరింపబడాలి. నువ్వు ఇంతకు ముందు శరీరం కంటే ఇప్పుడు నెక్స్ట్ రాబోయే శరీరం ఆధ్యాత్మికంగా ఉన్నతమైనటువంటి శరీరం రావాలి. అక్కడి నుంచి బ్రాహ్మణ శరీరం రావాలి. బ్రాహ్మణ శరీరం నుంచి అంటే స్త్రీ జన్మ నుంచి పురుష శరీరం రావాలి. పురుష శరీరంలో కూడా ఈ వర్ణాల్లో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి వర్ణం ఏదైతే ఉందో అది బ్రాహ్మణ వర్ణంలోకి రావాలి. బ్రాహ్మణ వర్ణంలోనికి వచ్చిన తర్వాత కూడా నువ్వు భక్తి చేస్తావు అనే గ్యారంటీ లేదు, ఆధ్యాత్మికంగా ఉంటావు అనే గ్యారంటీ లేదు. మళ్ళీ అక్కడి నుంచి మనం చేసినటువంటి కర్మలకు అనుగుణంగా మళ్ళీ నెక్స్ట్ జన్మలో మనకి బ్రాహ్మణ శరీరంలోనే ఉంటూ బ్రాహ్మణ పురుషుడుగా రావాలి, ప్లస్ భక్తి చేసేటువంటి భక్తుల యొక్క సాంగత్యం దొరికేటువంటి ఒక అవకాశం వచ్చే విధంగా జన్మ రావాలి. ఆ తర్వాత మళ్ళీ ఏమైనా జన్మ వస్తే గురువుని పొందేటువంటి ఒక మళ్ళీ ఇంకొక జన్మ రావాలి. అది వచ్చిన తర్వాత గురువుని పొందిన తర్వాత గురువు ఇచ్చినటువంటి విధి నియమాలను పాటిస్తూ మనం భక్తి యోగంలో కనుక ముందుకు వెళ్తే అప్పుడు మనము ముక్తిని సాధించేటువంటి అవకాశం ఉంది. అయితే ఒకవేళ నువ్వు నీచ జన్మలోనే పుట్టినా కానీ నువ్వు డైరెక్ట్గా ముక్తిని పొందేటువంటి మార్గం ఏమిటి అనేటువంటిది ఇక్కడ చెప్తున్నారు. జన్మతో సంబంధం లేదు. వర్ణాశ్రమ విధానం ప్రకారంగా నువ్వు ప్రవృత్తి మార్గంలో ముక్తిని సాధించడం చాలా కష్టం కాబట్టి నివృత్తి మార్గంలో ముక్తిని సాధించాలి. నివృత్తి మార్గంలో ముక్తిని సాధించాలి అంటే ఈజీ పద్ధతి ఏమిటి అంటే నువ్వు శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాదాలకి శరణు వేడు అనేటువంటి విషయం చెప్తున్నారు ఇక్కడ. శ్రీకృష్ణ భగవానుడి పాదాలను శరణు వేడటము అనేటువంటిది చండాలుడైనా సరే ముక్తిని పొందగలడు. ఏ కులంలో పుట్టావు, ఏ జాతిలో పుట్టావు, స్త్రీగా పుట్టావా, పురుషుడిగా పుట్టావా, తెల్లవాడిగా పుట్టావా, నల్లవాడిగా పుట్టావా అనేటువంటి దాంతో సంబంధం లేదు. నువ్వు ఎలా పుట్టినా నివృత్తి మార్గంలో ఈ జన్మలోనే ముక్తిని సాధించవచ్చు. అది ఎలా అంటే ఓన్లీ శ్రీకృష్ణుడిని ఆశ్రయించినప్పుడు మాత్రమే పరిపూర్ణ స్థితికి ఉద్ధరింపబడతావు అనేటువంటి విషయం ఇక్కడ చెప్పారు. ఓకే. నత్వం విదర్భ దుహిత నాయం వీరః సుహృత్తవాన్ న పతిస్త్వం పురంజన్యా రుద్ధో నవ ముఖేయయా హరే కృష్ణ ప్రభు. నిజమునకు నీవు విదర్భరాజు తనయువు కావు. ఈ మలయధ్వజునకు నీ సుయోగులాశియగు పతి కాడు. అలాగుననే నీవు పురంజునునికి పతివి కూడా కావు. నవద్వారము ద్వారములు కలిగిన ఈ దేహం నందు నీవు కేవలము బందీవై ఉన్నావు. ఓకే, ఇక్కడ పరమాత్ముడు ఏం మాట్లాడుతున్నారండి అంటే నీ ప్రస్తుత జన్మ గురించి, నీ ఇంతకు ముందు జన్మ గురించి మాట్లాడుతున్నారు. ఈ జన్మలో నువ్వు మలయధ్వజుడికి భార్య అనుకుంటున్నావు, కానీ నువ్వు నిజానికి మలయధ్వజుడికి భార్యవు కాదు. ఇంతకు ముందు జన్మలో నువ్వు పురంజనికి భర్త, అది కూడా నిజం కాదు అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే అవన్నీ కూడా భౌతికమైనటువంటి ఒక బంధాలు మాత్రమే, ఈ భౌతికమైనటువంటి బంధాలు నిజము కాదు అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు. చదవండి ప్రభుజీ. భాష్యం. ఈ భౌతిక జగత్తునందు పలు జీవులు అనన్య సంపర్కం కలిగి ఉందరు. అన్యోన్య సంపర్కం కలిగి ఉందరు. ఒకనొక ప్రత్యేక దేహమునైనడ తమ అనురక్తిని పెంచుకునుచు వారు తండ్రి, భర్త, తల్లి, భార్య మొదలగు బంధములలో చలామణి అగుచుండురు. కానీ నిజమునకు ప్రతి జీవుడు వ్యక్తిగతుడే, ఒంటరి వాడే, అనాత్మతో సంబంధము వలనే అతడు ఇతర దేహములతో జతకూడుచు మిథ్యాపూర్వకముగా వాటితో సంబంధమును నిరుపుచున్నాడు. ఆ మిథ్యా దేహములే కుటుంబము, జాతి, సమాజము, దేహము పేరిట నానా విధములుగా సంఘములను సృష్టించుచున్నవి. నిజమునకు ప్రతి జీవుడు భగవద్ధంశమే అయినను జీవులందరూ భౌతిక దేహముతో
తదాత్మమ్యము చెంది ఉన్నారు. కనుకనే దేవదేవుడకు శ్రీకృష్ణుడు అవతరించి భగవద్గీత మరియు వేద సారసత్వమును రూపమును ఉపదేశములను నొసుకుచుండును. జీవులందరకు నిత్య సకుడైన కారణమునే దేవదేవుడు ఆ ఉపదేశములనుచును. జీవునికి బంధ విముక్తిని కలిగించును. కనుక దేవదేవుని ఉపదేశములు అతి ముఖ్యమై ఉన్నవి. నదీ ప్రవాహం ముందుకు సాగుచున్నప్పుడు ఒడ్డున గల కట్టెపుల్లలు గడ్డి నీటితో పాటు కొట్టుకుపోచుండును. ప్రవాహ కారణమున అవి కొన్ని మార్లు ఒక చెంతకు చేరినను అలల తాకిడికి విడిపోచుండును. అదే విధముగా భౌతిక జగత్తునందలి అసంఖ్యాక జీవులు ప్రకృతి అలలో కొట్టుకుని పోచున్నారు. కొన్ని మార్లు అలలు ఒక చోటకు చేరినప్పుడు వారు స్నేహము నేర్పుచు కుటుంబము జాతి లేదా దేశము పేరిట దేహపరముకు బంధములను కల్పించుకుందరు. కానీ చివరకు ప్రకృతి అలలచే వారు తమ సాంగత్యమునకు దూరము చేయబడుదురు. ప్రకృతి భౌతిక ప్రకృతి సృజింపబడిన నాటి నుండి ఇది కొనసాగుచున్నది. ఈ విషయం గురించి శ్రీల భక్తి వినోద ఠాకూరులు ఇట్లు గానం చేసిరి. మించే మాయార వసే ఎచ్చే బేసే కచ్చ హబుడు హబుడు హబుడూబు బాయి జీవకృష్ణదాస ఏ విశ్వాస కర్లేత ఆర దుఃఖ నాయి. జీవులారా, ప్రకృతిలో కొట్టుకుని పోచు మీరు మునిగి తేలుచున్నారు. ఈ విధముగా మీ నిత్య జీవితమే వ్యర్థమాగుచున్నది. మీరు శ్రీకృష్ణుని చెంతకు చేరి అతని పాద పద్మలను ఆశ్రయించినచో దుర్భరమగు భౌతిక స్థితుల నుండి తిరిగి బయటపడగలరు సుమా. ఈ శ్లోకమునందు సృహృత్ శ్రేయాభిలాషి మరియు తవ నీ యొక్క అను పదములు ప్రధానమైనవి. భర్త, బంధువు, పుత్రుడు, తండ్రి లేదా ఇంకెవరో నిజముగా శ్రేయోభిలాషి కాజాలుడు. నిజమైన శ్రేయోభిలాషి సాక్షాత్తుగా శ్రీకృష్ణుడే. ఈ సత్యమును శ్రీకృష్ణుడే భగవద్గీత నందు 5.29 నందు సుహృదం సర్వభూతానం అని ధృవపరచెను. సంగము, స్నేహము, ప్రేమ, శ్రేయోభిలాషులు అనునవన్యు నానా దేహములందు చిక్కుబడినందున కలిగిన ఫలములే. కనుక మనుజుడు ఈ విషయమును చక్కగా నెరిగి జన్మ జన్మలుగా కలుగుచున్న దేహబంధం నుండి బయటపడుటకు యత్నించవలెను. పూర్ణ పురుషోత్తముడగు శ్రీకృష్ణ భగవాను ఆశ్రయించి అతడు భగవద్ధామునకు చేరవలెను. హరే కృష్ణ ప్రభు. ప్రభుజీ కొంచెం రీడింగ్ సరిగా వినిపించకలేకుండా సమరైజ్ చేస్తాను. కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది. ఓకే, అయితే ఇంతకు ముందు జన్మ గురించి మరి ఈ జన్మ గురించి ఎందుకు పరమాత్మ గుర్తు చేస్తున్నారు? ఇంతకు ముందు జన్మలోనూ నువ్వు ఎవరి సాంగత్యంలో అయితే ఉన్నావో అది నిజమైన సాంగత్యం కాదు, వాళ్ళు శాశ్వతమైనటువంటి వాళ్ళు కాదు. ఈ జన్మలో కూడా నువ్వు మలయధ్వజుడికి భార్యగా ఉన్నావు, మలయధ్వజుడు కూడా నీకు నిజమైనటువంటి భర్త ఏం కాదు. మరి ఏమిటి నిజము అనేటువంటి విషయం మనకి ఇక్కడ చెప్తున్నారు. అంటే మనం ఎలాంటి వాళ్ళము అని అంటే, నది ప్రవాహంలో కొట్టుకుని పోయేటప్పుడు ఆ నదిలో కొట్టుకుని పోయేటువంటి కర్రలు గడ్డి ఏ విధంగా అయితే ఆ ప్రవాహంలో కలుస్తూ ప్రవాహంలో విడిపోతూ ఉంటాయి కదండి, ప్రవాహంలో విడిపోవడం కూడా జరుగుతుంది. ఆ విధంగా ఈ శరీరానికి సంబంధించినటువంటి బంధాలు కూడా ఈ ప్రకృతి ప్రవాహంలో కొట్టుకుని వస్తూ ఉన్నాయి అన్నమాట ఇవన్నీ. సో ఈ జన్మలో మనం కొంతమందితో బంధాన్ని ఏర్పరచుకున్నాం ఈ ప్రకృతి ప్రవాహంలో, మళ్ళీ వచ్చే జన్మలో ఇంకొంతమందితో బంధాలను ఏర్పరచుకుంటాం. ఈ బంధాలకి మళ్ళీ వచ్చే జన్మలో ఉన్నటువంటి బంధాలకి సంబంధం లేదు. సో ఇంతకు ముందు పురంజనుడు కూడా చూస్తే ఆ బంధంలో ఆ జన్మలో ఆ బంధాల కోసం ఏడ్చాడు, కానీ ఈ జన్మ పొందిన తర్వాత ఆ బంధం గుర్తుందా? ఆ బంధాలకి ఈ జన్మకి ఏమైనా సంబంధం ఉందా? ఏమీ లేదు. కానీ ఇక్కడ ఇరుక్కుపోయాడు, ఆ బంధాలతోటి చేసినటువంటి కర్మల వలన ఈ బంధాలలో ఇరుక్కుపోయాడు మళ్ళీ. సో అది ఈ ప్రకృతి అలలు కూడా అలాంటియే. ఈ ప్రకృతి అలలలో మనం కూడా కొట్టుకుని పోతూ ఉన్నాం. సో ఈ అలలో ఒక అల వచ్చి ఒక బంధాన్ని ఏర్పరిస్తే
ఇంకొక అల వచ్చి ఆ బంధాన్ని తెంపేస్తుంది నదిలో. అలా మనము కూడా దీన్ని అర్థం చేసుకోగలగాలి. అలా అర్థం చేసుకోకపోతే ఏమవుతుంది అని అంటే ఒక అల ద్వారా మనం కలుసుకున్నటువంటి బంధాలు ఏవైతే ఉన్నాయో అవే శాశ్వతం అనుకొని మళ్ళీ కొన్ని కర్మలు చేసి మళ్ళీ ఇంకొక అలలో కొట్టుకుని పోయి మళ్ళీ ఇంకొక బంధాన్ని ఏర్పరచుకొని ఆ విధంగా మనం ఈ భౌతిక లోకంలోనే చిక్కుబడిపోతున్నాం, భౌతిక లోకంలోనే ఉండిపోతున్నాం. అశాశ్వతమైనటువంటి ఈ బంధాలన్నింటినీ శాశ్వతం అనుకొని ఆ బంధాల కోసమే మనము బ్రతుకుతున్నాం. అంటే మనకి భగవంతుడు ఈ శరీరాన్ని కానీ ఈ బంధాలను కానీ ఎందుకు ఇచ్చారు? బంధాలను వదిలేయాలని కాదు దీని మీనింగ్, ఆ బంధాలను ఉపయోగించుకోవాలి. ఆ బంధాలను ఉపయోగించుకొని ఆధ్యాత్మికంగా ఒక అడుగు ముందుకు వేయాలి. ఇప్పుడు జన్మ కంటే నెక్స్ట్ జన్మ ఇంకా ఉత్తమంగా ఉండాల. ఉత్తమంగా ఎలా ఉండాలి? ఉత్తమం అంటే ఏమిటి అని అంటే ఇప్పుడు ఈ జన్మలో రెండు మెట్లు ఆధ్యాత్మికంగా ముందుకెళ్తే వచ్చే జన్మలో మూడు మెట్లు ఎక్కగలిగేటట్టు ఉండాలి జన్మ. సో ఆ విధంగా మన యొక్క టార్గెట్ ఉండాలి, ఆ విధంగా మన యొక్క కర్మలు ఉండాలి. వీలైతే ఈ జన్మలోనే ముక్తిని సాధించే విధంగా ఉండాలి. ఎన్నో జన్మలెత్తి ముక్తిని సాధించే బదులు ఈ జన్మలోనే ముక్తిని సాధించే విధంగా ఉండాలి. అందుకనే మనకి ఏం చెప్తున్నారు, ఏవైతే అశాశ్వతమైనటువంటి బంధాలు ఉన్నాయో ఆ అశాశ్వతమైనటువంటి బంధాలే నాకు పరమమిత్రులు, లేకపోతే భర్త, భార్య, తండ్రి, చెల్లెలు, అక్క వీళ్ళే నాకు శ్రేయోభిలాషులు అనేటువంటి విషయాన్ని మీరు అనే విషయంలో మీరు పొరపాటు పడకండి. మీ అందరికీ శ్రేయోభిలాషి నేను అనేటువంటి విషయం శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో తెలియజేశారు. దాన్ని అర్థం చేసుకోవడానికి ద్రౌపది యొక్క వస్త్రాపహరణ సన్నివేశంలో ఎంతోమంది ఉన్నారు, వీరులందరూ అక్కడే ఉన్నారు. సమస్త ప్రపంచాన్ని జయించగలిగినటువంటి బలవంతులైనటువంటి ఐదుగురు భర్తలు ఉన్నారు. భీష్ముడు ఉన్నాడు, ద్రోణాచార్యుడు ఉన్నాడు. ఎవరైనా రక్షించగలిగారా ద్రౌపదిని? ఎవరు రక్షించారు? ఓన్లీ శ్రీకృష్ణ భగవానుడు మాత్రమే రక్షించారు. కాబట్టి శ్రేయోభిలాషి, నిజమైన శ్రేయోభిలాషి ఎవరు అని అంటే మనకున్నటువంటి బంధాలు కాదు. అది నిరూపించడం కోసమే అది మనం అక్కడ ఆ సన్నివేశం నుంచి ఆ లీల నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది ఇదే. భౌతికంగా మనకున్నటువంటి బంధాలు ఏవి మనల్ని రక్షించవు. మనం ఉద్ధరింపబడడానికి ఓన్లీ శ్రీకృష్ణుడు మాత్రమే ఉన్నారు అనేటువంటి విషయం మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో అదే విషయం మనకి 5.29 సుహృదం సర్వభూతానాం అనేటువంటి శ్లోకంలో చెప్తున్నారు. నువ్వు, నీకు శ్రేయోభిలాషి ఏ ఇతర భౌతిక బంధాలు కాదు, నేను మాత్రమే, శ్రీకృష్ణ భగవానునే అనేటువంటి విషయాన్ని మనకి చెప్తున్నారు. అందుకనే శ్రీకృష్ణుడిని ఆశ్రయిస్తే మనం భగవద్ధామానికి వెళ్ళగలుగుతాం. ఇలాంటి జన్మ మృత్యువులు లేనటువంటి స్థితికి మనం వెళ్ళాలి అని అంటే శ్రీకృష్ణుని మాత్రమే ఆశ్రయించాలి. ఆపుదామా, చదువుదామా మాతాజీ? చదివినా కానీ ఇంకొక 5-10 నిమిషాల్లో కంప్లీట్ చేసేయడం కష్టమే కాబట్టి ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. మాతాజీ రేపు సమ్మరైజ్ చేస్తారా, ఈరోజు చేస్తారా? చాలా బాగుంది ప్రభుజీ. అసలు ఎప్పటికీ సత్యము, అసలు జన్మ తీసుకుంటే ఇన్ని రకాలుగా ఉన్నాయనేది చాలా. హరే కృష్ణ.